विश्व ब्राह्मण सामाजिक వర్గానికి చెందిన కోనరావుపేట సెస్ డైరెక్టర్ ను సెస్ వైస్ చైర్మన్ గా నియమకం చేయడం పట్ల మంత్రి కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ముస్తాబాద్ సన్నకార సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. సెస్ పాలక వర్గ వైస్ చైర్మన్ గా విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన దేవరకొండ తిరుపతికి అవకాశం కల్పించిన పట్ల మంత్రి కేటీఆర్ కు ముస్తాబాద్ మండల విశ్వ బ్రాహ్మణ సన్నకార సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం రోజున ముస్తాఫాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సన్నకార సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సెస్ వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి ఎన్నిక కావడం పట్ల కృషి చేసిన మంత్రి కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ లకు చైర్మన్ చిక్కాల రామారావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక కృషి చేయాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సభ్యులు చింతోజు బాలయ్య తదితరులతో పాటు పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికలు 24లో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థి దేవరకొండ తిరుపతి కోనరావుపేట మండల్ డైరెక్టర్ అతని గౌరవ మన మంత్రివర్యులు సెస్ వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం విశ్వబ్రాహ్మణులను గుర్తించి అతనికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయము హర్షించదగ్గ విషయము. సార్కు మన కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. చాలా కాలం నుంచి కేటీఆర్ను మేము ప్రతి సందర్భంలో గుర్తు చేస్తున్నాము. ఉద్యమం నుంచి నాటికి నేటికి ఇప్పుడు కూడా తన వెంటే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ గౌడ కులస్తులకు గీతాకార్మికులకు మరియు ఇది పద్మశాలి వాళ్లకు యాదవులకు చెందిన బెనిఫిట్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా విశ్వ బ్రాహ్మణులకు చెందాలి. ఆ విధంగా సారు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మొదటి మెట్టు విశ్వబ్రాహ్మణులను ఆ జీవితంలో ఏంటంటే సెస్ వైస్ చైర్మన్గా ఈ సెస్ చరిత్రలో వైస్ చైర్మన్ ఇవ్వడం అంటే ప్రథమం. అందులో సార్ను మేము మర్చిపోలేము. ప్రత్యేకించి మాకు ఈ ఆత్మహత్యలు నివారించాలి, పోలీస్ సిబ్బందులు నిర్వహించాలి. ప్రస్తుతం కామారెడ్డిలో న్యూసెన్స్ జరుగుతూనే ఉంది, పెద్ద గొడవ జరుగుతుంది పెద్ద పట్టణం జిల్లా కేంద్రంలో. ఈ దొంగ బంగారం నియమంతో మొన్నటి వరకు సిరిసిల్ల మన ఏది వెంకటాపూర్ బట్ ఈరోజు కామారెడ్డిలో సార్ దృష్టి ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ చర్యలు నివారించాలి, ఈ ఇబ్బందులు తొలగించాలి, ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలి. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించామని గతంలో చెప్పడం జరిగింది. కానీ కాకపోతే నేటి వరకు మాకు ఇప్పటి వరకు జరగలేదు. సార్ వెన్నంటే ఉంటాము మేము, ఎప్పుడైనా టీఆర్ఎస్ వెన్నంటే ఉన్నాము.